హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శాంతినికేతన్ 3వ భాగం. మీకు మన వీడియోలు నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇక కథల్లోకి వెళ్ళిపోదాం. శుక్రవారం సాయంత్రం 4 గంటల వేళ ఠాగూర్ రెక్ చదువుకుంటున్న చెల్లెల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు శ్రీహరి. పుస్తకం మూసేసి, ఏమన్నయ్యా అని అడిగింది శాంతి. నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి శాంతి. మంచి రోజు కోసం చూస్తూ ఇన్నాళ్ళు నీ దగ్గర ఈ ప్రసక్తి తేలేదు, నవ్వింది శాంతి. అయితే తిథి నక్షత్ర వర్జ వారాలన్నీ చూసి వచ్చావా? ఏమిటా గొప్ప సంగతి? కొంచెంసేపు ఊరుకొని రాజా గురించి నీ అభిప్రాయం ఏమిటి శాంతి అన్నాడు. ప్రశ్న వినగానే శాంతి నివ్వెరపోయింది. వెంటనే విషయం అర్థమైంది. అన్నయ్య అర్థయుక్తమైన మాటలు, రాజా కొంటెతనం, తల్లిదండ్రుల రాక అన్నింటినీ సమన్వయపరచసాగింది ఆమె మనస్సు. మాట్లాడవేం సిగ్గా, ఇక ఏదో ఒకటి సమాధానం చెప్పవలసి ఉంది శాంతి, చెప్పటం అవసరం కూడాను అన్నాడు. అభిప్రాయం అంటే ఏమిటి, ఎందుకు? తిరిగి ప్రశ్న వేసింది. అంటే అతడి అందచందాలు, గుణగణాలు వగైరా వగైరా అని నవ్వేశాడు. శాంతి నవ్వలేదు. నాకే అభిప్రాయమూ లేదు, అటువంటి ఆలోచనలు రావు నాకు, విస్తుపోయాడు శ్రీహరి చెల్లెలి ధోరణికి. ఒక వ్యక్తితో పరిచయం ఉన్నప్పుడు సాధారణంగా వాళ్లపై ఏదో ఒక రకం అభిప్రాయం ఉండడం సహజం కదా, నవ్వింది శాంతి. మరి నీ స్నేహితులను చాలామందిని పరిచయం చేశావు ఇదివరలో నాకు. కొద్దిగా కోపం వచ్చినా శ్రీహరి పైకి కనిపించనీయలేదు. ఇటువంటి పెంకె సమాధానాలు వదిలే శాంతి, నేను సీరియస్గా అడుగుతున్నాను. రాజాకు మరొకరికి పోలిక? అతడిలో నీకేం ప్రత్యేకతలే కనిపించలేదా? శాంతి ముఖం గంభీరమైపోయింది. ఒక్కసారి ముఖంలోకి చూసి కళ్ళు వాల్చేసింది, కానీ సమాధానం చెప్పలేదు. రాజా అన్ని విధాలా యోగ్యుడు. సౌందర్యం, విద్య, అంతస్తు ఒకటేమిటి, అన్ని విధాలా మన ఇంటికి తగినవాడు. పైగా నీలాగే కళాభిరుచి ఉన్నవాడు కూడా. మీ ఇద్దరికీ వివాహం తగుతుందని అనుకుంటున్నాను, అయోమయంగా చూసింది శాంతి. అలా చూస్తావేమిటి, ఇది అందరికీ నచ్చింది, ఇక నీ అంగీకారమే తరువాయి. అందుకే అసలు అమ్మని, నాన్నగారిని రప్పించాను అంటూ శాంతి ముఖంలో రంగులు చూడబోయాడు శ్రీహరి. నేలకేసి చూస్తూ శాంతి తల బాగా వంచుకు కూర్చునుండడం వల్ల అతడి ప్రయత్నం సఫలం కాలేదు. కానీ శాంతి నుండి ఒక్క బలమైన నిట్టూర్పు వెలువడడం మాత్రం గమనించాడు. అలా తల వంచుకునే శాంతి చాలా తగ్గు స్వరంలో చెప్పింది, నాకు వివాహం మీద కోరిక లేదన్నయ్యా. అలా అంటూనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. కానీ శ్రీహరి వెళ్ళనివ్వలేదు, చెయ్యి పట్టుకుని ఆపాడు. కొంచెం ఆలోచించు శాంతి, అలా తొందరపడకు, నీరసంగా నవ్వింది శాంతి. నేను చిన్నపిల్లని కాదన్నయ్యా, నా మనసు నాకు తెలుసు అంది శాంతి. అదేం మాట శాంతి, వివాహం చేసుకోక ఏం చేద్దామని? వివాహమే జీవిత ప్రమావదా? వివాహమంతా అర్థం లేని పని, అదే కానీ మరొకటి లేదు. కాక ఇంకేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీహరి. చిన్నపిల్లను కానని నువ్వే చెప్పావు కదా, అందుకే బాగా ఆలోచించుకోవాలి. చుట్టూ ఇంతమందిని, రకరకాల ప్రజలను, అనేక వర్గాల వారిని, జాతుల వారిని చూస్తున్నావు కదా, అందరూ చేస్తున్నదేమిటి? ఈ వివాహాలెందుకు? ఇదంతా నీ దృష్టిలో అర్థం లేని పనేనా? నిర్లక్ష్యంగా నవ్వింది శాంతి. చూస్తుండబట్టే అటువంటి నిర్ణయానికి వచ్చాను. చూడకపోతే, ఆలోచన లేకపోతే అందులో ఏదో స్వర్గముందనే భ్రమపడుదును. ప్రేమని, పెళ్ళని ఎగిరెగిరిపడి ఉవిళ్ళూరుతూ ఏదో అనుభవిద్దామని వివాహాలు చేసుకోవడం, తీరా అయిన తర్వాత ఆ ఊహామాధుర్యాలు రంగురంగుల నీటిబుడగలా ప్రేలిపోయి నిర్వచనమే కానీ ఆకారం లేని ఆ ప్రేమ, పెళ్ళి తెరలచాటున ఉన్న కఠోర సత్యం బయటపడుతుంది. గృహ నిర్వహణ, తాపత్రయం, అనుమానాలు, ధనలాభం, పిల్లలు ఒకటేమిటి, అనేకమైన చికాకులతో అభిప్రాయాలు, ఆదర్శాలు నట్టేట కలుపుకొని మొండికెత్తిపోయి చావలేని బ్రతుకులు బ్రతకాలి అంది శాంతి. అనిర్వచనీయమైన ఆవేదనతో అరిచాడు శ్రీహరి. చాలా వరకు పోయాయి నీ ఆలోచనలు, కొలది కష్టాలుంటే ఉండవచ్చు, కానీ మరీ అంత దారుణంగా మాట్లాడతావేమిటి? అవివాహితులైతే అన్ని సుఖాలేనా? వాళ్ళకే కష్టాలు లేవంటావా అన్నాడు. అంతెందుకు, నన్ను వదినను చూస్తున్నావు కదా, మా విషయంలో కూడా నీ అభిప్రాయం అంతేనా అన్నాడు. క్షమించన్నయ్యా, నేను చెప్పేది ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడిన స్త్రీల గురించి. ఆమెకు ఆజ్ఞావర్తనమే కానీ తన వ్యక్తిత్వం గుర్తుండదు అంది. దెబ్బతిన్నట్లు చూశాడు శ్రీహరి.
అలా 5 నిమిషాలు కన్నార్పకుండా చెల్లెల్ని చూసి మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. అతడికి కోపం వచ్చిందని గ్రహించింది శాంతి. అమ్మా, పద్మ, మీరు ఏమైనా ప్రయత్నించి చూడండి, చాలా మూర్ఖంగా ఉంది దాని ధోరణి అంటూ బయటికి వెళ్ళిపోయాడు శ్రీహరి. ఇంతవరకు అన్నయ్య గొడవ అయింది, మళ్ళీ మీరేమిటి పెళ్ళో పెళ్ళో అని, నా దగ్గర మళ్ళీ ఈ సంగతి ఎత్తవద్దు అంటూ కయ్యి మంది. అసలు మాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు అని చెప్పింది పద్మ. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన శ్రీహరికి, దాన్ని ననవలసిన పని లేదు, నాన్నగారు అలా తయారు చేశారు దాన్ని అతి గారాభం చేసి అని విసుక్కున్నాడు శ్రీహరి. అది విన్న బలరామయ్య గారికి కోపం వచ్చింది. ఇప్పుడేం కష్టం వచ్చిందిరా, కఠినంగా ప్రశ్నించారు. శాంతి విషయంలో ఎవ్వరూ కఠినంగా మాట్లాడడం సహించరు ఆయన. అది కాదు నాన్న, ఏదో చెప్పబోయాడు శ్రీహరి. నాకు తెలుసు, నువ్వు విశదీకరించిన అవసరం లేదు, ముందు శాంతి అంగీకారం తీసుకొనే నువ్వు మాకు కబురంపవలసింది. ఏ విధంగానూ శాంతి మనస్సు బాధపడకూడదు, అది నాకు బరువు కాదు, నా లక్ష్మి. నాన్న, దీనంగా ఉంది శ్రీహరి గొంతు. ఒక్కగానొక్క చెల్లెలు నాకు మాత్రం బరువా? శాంతి నాకు ప్రాణం, కానీ రాజా దాటిపోతే ఇక అటువంటి వాడు దొరకడని నా బాధ అన్నాడు. దైవ నిర్ణయం, మనమేం చేస్తాం, కానీ శాంతిని బలవంత పెట్టకండి ఆజ్ఞాపించాడు బలరామయ్య. ఆ ఆజ్ఞకు ఇక తిరుగు ఉండదు. ఆ రాత్రి తాంబూలం సేవిస్తూ అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. శాంతి, రేపు మేము వెళ్ళిపోతాం, అన్నయ్యతో ఉంటావా, మాతో వస్తావా అడిగాడు బలరామయ్య. శాంతి ఒక్కసారి అందరి ముఖాలు చూసి కళ్ళు వాల్చింది. మెల్లగా చెప్పింది, ఇక్కడ ఈ హడావిడి, వృధా, మిల్లుల కూతలు ఉండలేకపోతున్నాను నాన్న, ప్రశాంతత లేదు అంది. అయితే వచ్చేయి, నేను అనుకున్నాను ఈ పట్టణ వాతావరణం నీకు సరిపడదని. ఊహూ, తల పంకించింది శాంతి. మీతో రావాలని కూడా లేదు అంది. మరి? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు శ్రీహరి. బలరామయ్య కూడా సందిగ్ధంగా చూశాడు. కొంతకాలం శాంతినికేతన్లో ఉండాలని ఉంది నాన్న, మెల్లగా చెప్పింది. ఆ? ఆశ్చర్యపోవడం తప్ప ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. శ్రీహరి కోపంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. ఇన్నేళ్ళొచ్చి ఇదేమైనా బాగుందా నీకు? మేం పెళ్లి తలపెడితే అదీ కాదన్నావు, తల్లి అనునయించబోయింది. శాంతినికేతన్లో ఏం చేద్దామని బలరామయ్య అడిగాడు. నా ఆర్ట్ బాగా అభివృద్ధి చేసుకుందామని అలాగే తల వంచి జవాబిచ్చింది శాంతి. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. నాన్న, నేనేమన్నా పసిపిల్లనా? విస్మయంగా అడిగింది. సరేనమ్మా, అలాగే ఉందూగాని, నీకెక్కడ సంతోషంగా ఉంటే అక్కడ ఉందూగాని అంటూనే త్వర త్వరగా పడకజేరాడు బలరామయ్య. ఇక నీ నిర్ణయం మార్చుకోవటే అమ్మాయి అడిగింది తల్లి బాధగా. ఇప్పుడేం నువ్వు దాన్నేం విసిగించకు లక్ష్మి, అమ్మాయి సంతోషమే నా సంతోషం అని భార్యను వారించాడు. కానీ అతడి కదలికలలో వ్యక్తమవుతోన్న బాధను శాంతి గ్రహించకపోలేదు. అయినా కోరిక తీరబోతోంది, శాంతినికేతనం వెళ్ళబోతున్నాను అనే సంతోషంలో ఆ విషయం పట్టించుకోలేదు. మీతో వచ్చి ఒక వారం రోజులుండి తిరిగి వచ్చేస్తాను నాన్న, అక్కడ నా చిత్రాలు, దుస్తులు కొన్ని తీసుకోవాలి అంది శాంతి. అలాగే అన్నాడు. సంభాషణ మరి సాగలేదు. శాంతి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. తృప్తిగా నిద్రపోయిన శాంతికి ఉదయం నిద్రలేచాక తల్లి, తండ్రి, అన్నా వదిన అందరి ముఖాలు కూడా రాత్రంతా నిద్రలేనట్టు బరువుగా, భారంగా తోచాయి. శాంతి గ్రహించగలిగింది కానీ పట్టించుకోలేదు. అందరూ కూడా ముభావంగా ఉన్నట్లే కనిపించారు. గదిలోకి కాఫీ తెచ్చి ఇచ్చిన పద్మ మెల్లగా శాంతి భుజంపై చెయ్యి వేసి నచ్చజెప్పబోయింది. చూడు శాంతి, అమ్మగారు నాన్నగారు నీ మాట తీసివేయలేక అంగీకరించినా వారు లోపల చాలా బాధపడుతున్నారు. ఇది నీకు భావ్యం కాదు. మీకందరికీ పెళ్ళి, సంసారం మినహా లోకం కనిపించదు. వృథాగా తీరి కూర్చొని బాధపడితే నేనేం చెయ్యను? నా మనస్సిక తిరగదు. వెళ్లే ముందు నా చేత నిష్ఠూరంగా మాట్లాడించకొదినా అంది. సరే, నీ ఇష్టం, పెద్దదాన్ని గనుక నీ మీద ప్రేమతో చెప్పబోయాను. అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నాడా? లేరు, రాజాతో చెప్పి రావడానికి వెళ్ళారు అంటూనే వెళ్ళిపోయింది పద్మ. శాంతి అడిగింది కూడా అందుకే. రాజాతో కొంత స్నేహం అంటూ ఏర్పడింది. వెళ్లే ముందు అతడికి చెప్పి వెళ్ళడం భావ్యంగా తోచింది శాంతికి. కానీ ఇంత జరిగాక అతడి పేరెత్తడానికి సాహసం చాలటం లేదు. అతడేమనుకుంటున్నాడో, కోపం వచ్చిందేమో అనుకున్నది. జరగకపోతే బాధగానే ఉంటుంది మరి. ఏదో ఒక మీమాంస జరిగింది అతడి విషయంలో, కానీ అందుకు తాను బాధ్యురాలు కాదు. అది ఫలించలేదు. అందువల్ల ఎవరికి బాధ కలిగినా తన బాధ్యత లేదు. అయినా వాళ్ళ బాధ భావనలతో నాకు పనిలేదు. చెప్పి వెళ్ళడం స్నేహధర్మం. ఆ పైన అతడెలా స్వీకరించినా సరే అన్నయ్య వచ్చాక అడుగుతాను అనుకుంటుండగానే
శ్రీహరి వచ్చాడు గదిలోకి. అతడు క్రితం దినం చెల్లెలతో మాట్లాడడానికి వచ్చినప్పుడు అక్కడ వదిలేసిన గాగుల్స్ వెతుక్కుంటున్నాడు. అన్నయ్య, రాజా రావటం లేదేమి ఈ మధ్య? అడిగింది శాంతి. ఆశ్చర్యంగా తలెత్తాడు శ్రీహరి. అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి, కానీ మాట్లాడలేదు. అసలు దానికి మతి ఉన్నదా అనిపించింది. తిరిగి శాంతే మాట్లాడింది. చాలా చోట్లకి కలిసి తిరిగాం, కొంత స్నేహం అంటూ ఏర్పడింది. వెళ్లే ముందు అతడికి చెప్పి వెళ్లటం యుక్తమని అంది ఎటో చూస్తూ. యుక్తమైన పనులు చాలా ఉంటాయి, నిష్ఠూరంగా అన్నాడు శ్రీహరి. నేనిప్పుడే వెళ్ళి వచ్చాను, వెళ్తున్నామని చెప్పి వచ్చాను అన్నాడు. వెళ్తున్నామనా, మీరు వస్తున్నారా? ఆశ్చర్యంగా అడిగింది శాంతి. అవును, మళ్ళీ నిన్ను తిరిగి తీసుకురావద్దు. మరి నువ్వు ఒక తెవు తిరగగలిగినా మేం వదలలేం. వచ్చేటప్పుడు వదినక్కడ వదిలేసి వస్తాను. ఎవ్వరూ దగ్గర లేకపోతే పెద్దవారి మనసులు బాధతో కృంగిపోతాయి అన్నాడు. కొంచెం చెలించింది శాంతి, కానీ తొనకలేదు. మనం కలకత్తాలో ఉన్న ఈ 2 నెలల నుంచి ఒకళ్ళు కాక ఎవరుంటున్నారు వాళ్ళ దగ్గర అంది శాంతి. విసుగ్గా పెట్టాడు శ్రీహరి ముఖం. వృధాగా తర్కించకు శాంతి, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. సక్రమంగా సద్భావంతో ఎక్కడున్నా వారికి చింత ఉండదు, కానీ నువ్వు వివాహానికే విముఖంగా ఉన్నావని తెలిసి ఎంత బాధపడుతున్నారో ఎరుగుదువా? నాకు వీలుండదు, తమ్ముడెక్కడో ఉన్నాడు. నువ్వు సరే సరి, ఇక వదినగాక ఎవరున్నారు వారి మనస్సు స్వాంతన పొందేటట్లు చేయడానికి అన్నాడు. శాంతి మౌనంగా భూమికేసి చూస్తూ నిలబడింది. సమాధానం రాకపోయేసరికి వెళ్ళిపోతున్న శ్రీహరి చెల్లెలి పిలుపుకు వెనుదిరిగాడు. రాజానొకసారి కలుసుకోవాలి, వెళ్లే ముందు రమ్మని ఫోన్ చెయ్యి అంది శాంతి గొంతు. చెల్లెల్ని చూశాడు శ్రీహరి. తప్పదంటావు, సరే మీరిద్దరూ కలుసుకోవడం కూడా మంచిదే, సిద్ధంగా ఉండు, టాంగా తీసుకొస్తాను, వెళ్దాం. ఏం, అతడు రాడా? వెళ్తున్నామని మనం చెప్పడానికి వెళ్ళడం మర్యాద, అతన్ని ఇక్కడికి రమ్మనడం మర్యాద. అదిగాక ఈవేళ చాలా మంచి రోజు, అతడిని నాన్నగారికి చూపించి మాటలు జరపాలని చాలా ఆశపడ్డాను. అది పూర్తిగా విరుద్ధంగా సెలవు తీసుకోవటంగా పరిణమించటం నాకు ఇష్టం లేదు. నాన్నగారు అతడిని చూడనే లేదు. ఇవాళ ఈ విధంగా చూడడం దేనికి? చూస్తే ఇంకా బాధపడతారు. అతడిని చూసిన వాళ్ళెవరూ ప్రేమించకుండా ఉండలేరు అంటూనే వెళ్ళిపోయాడు. నివ్వెరపోయింది శాంతి. శాంతి శ్రీహరి వెళ్లేసరికి రాజా ఇంట్లోనే ఉన్నాడు. వారలా వస్తారని ఎదురుచూసి ఉండకపోవడం వల్ల, అంతకుముందే శ్రీహరి వచ్చి విషయాలన్నీ మాట్లాడి వెళ్లటం వల్ల తిరిగి అన్నా చెల్లెలిద్దరూ కలిసి రావడానికి ఆశ్చర్యపోయాడు. శాంతి వెళ్లే ముందు నీకొకసారి కనిపించాలనుకుందట, మాట్లాడుతూ ఉండండి, నేనిప్పుడే బజారుకు వెళ్ళి వస్తాను అంటూ సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు శ్రీహరి. రాజా శాంతి కూడా ఆశ్చర్యపోయారు. బుద్ధిపూర్వకంగానే శ్రీహరి తమకు ఏకాంతాన్ని కల్పించాడని గ్రహించారు. స్నేహితుడికి తనపై గల గౌరవానికి, రాజా అన్నకు తనపై గల నమ్మకానికి శాంతి లోనే అంజలి ఘటించారు. 5 నిమిషాల పాటు మౌనం రాజ్యం చేసింది. మొదట రాజాయే మాట్లాడాడు. నేనంటే అయిష్టం, మిమ్మల్ని ఇక చూడటం పడదేమో అనుకున్నాను, ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. అటువంటిదేమీ లేదండి, దృక్పథం ఒకటి కాదు అంతే. అయిష్టమని ఎందుకనుకోవాలి, వెళ్ళిపోతున్నానని చెప్పటానికి వచ్చాను అంత స్పష్టంగా సూటిగా శాంతి ఇదివరకెప్పుడూ మాట్లాడలేదు రాజాతో. రాజా కొంత ఆశ్చర్యపోయాడు, కొంత సంతోషించాడు. అంత చక్కటి స్వభావం ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను, కానీ అతడిలో ఇదివరకటి చలాకీ లేనట్లు గుర్తించింది శాంతి. తిరిగి మౌనం రాజ్యం చేయసాగింది. శాంతి అతి మందస్వరంతో అంది, నాకు వివాహం పైన సంసారం పైన ఆసక్తి లేదు రాజశేఖరం గారు, అంతేగాని మీపై అయిష్టం అగౌరవం మాత్రం లేవు. నాకున్న స్నేహితులు పరిచితులు అందరికంటే మీకు నా దృష్టిలో ఉన్నత స్థానం కూడా అంది. ధన్యుడిని, అంత పెద్ద పదాలు వాడకండి, కానీ ఈ వివాహ ప్రసక్తి అన్నయ్య తలపెట్టాడో లేక ముందుగా మీ నుండి వచ్చిందో నాకు తెలియదు. అన్నయ్య మీలో ఈ అభిప్రాయం కలిగిస్తే అన్నయ్య తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. లేక మీలోనే ఈ అభిప్రాయం కలిగిందంటే అందుకు నా ప్రవర్తన ఏదో అంకురార్పణ చేసి ఉండాలి, కానీ బుద్ధిపూర్వకంగా అందులో నేను చేసిందేమీ లేదు. ఒకవేళ నా ప్రవర్తనలో మాటలలో తెలిసి తెలియని ఒడిదుడుకులు వెల్తిదనము ఉండి మిమ్మల్ని బాధించిదే, అందుకు హృదయపూర్వకంగా క్షమించండి. నిట్టూర్చాడు రాజా. మీ మాటలకు కళ్ళు చెమరుస్తున్నాయి శాంతి, మీ హృదయం కఠినమనుకున్నాను, కానీ మీ రూపంలాగే మీ స్వభావం కూడా ఇంత లలితమైనదని తెలుసుకోలేకపోయాను. హృదయపూర్వకంగా ఆనందంగా నిజం చెప్తున్నాను, మీ హావభావ విలాసాలలో అపోహ కలిగించిందేమీ లేదు, పైగా నిండుదనం నమ్రత ఉండేవి, అందుకే నేను ఆకర్షింపబడి ఆశపడ్డాను.
ఆశ తీరినంత మాత్రాన కోపాలు క్షమార్పణలు ఉండకూడదు. సంఘటనలు ఆధారంగా స్నేహాలను మజిలీ చేయించేవారు ఎక్కువ ఈ ప్రపంచంలో. కానీ అభిప్రాయాలు ఆశయాలు ఎలా ఉన్నా ఏం జరిగినా స్వార్థాలతో ఆశలతో స్నేహ పరివర్తనలను బంధించకుండా ఇంత నిర్మలంగా ప్రవర్తిస్తున్న మీతో స్నేహ పరిచయాలుండడం ఎంతో గర్వించదగ్గ విషయం. శ్రీహరికి తగిన చెల్లెలు మీరు. ఈ స్నేహాన్ని మాత్రం మరవరు కదూ అన్నాడు. ఎందుకో తనకు తెలియకుండానే శాంతి నేత్రాలు అశ్రుసిక్తములైనాయి. అవన్నీ నేను ప్రాధాయపడవలసిన సంగతులు రాజశేఖరం గారు. అనవసరంగా నన్నేదో ఆకాశానికి ఎత్తుతున్నారు మీరు అంది శాంతి. లేదు శాంతి, నాకు సాధారణంగా పొగడ్తలు రావు, యథార్థమే మాట్లాడుతున్నాను. మరొక సంగతి, మనం శాంతినికేతనం వెళ్లే ముందు శాంతినికేతనం చూసినప్పుడు నా హాస్యాలతో మిమ్మల్ని నొప్పించినట్లు ఇప్పుడు గ్రహించాను. అప్పుడు మీకు ఆ విషయాలేమీ తెలియవన్న సంగతి నాకు తెలియదు. మీకు అంగీకారం అనుకున్నాను, మనసులో పెట్టుకోకండి అన్నాడు తల వంచుకుని. అటువంటి దానిని కాను అంది శాంతి మెల్లగా. చేతిలో లెదర్ బ్యాగ్ తెరుస్తూ ఈ చిత్రాలను దగ్గరించుకునే అర్హత ఇక నాకు లేదేమో అంది. ఆ రోజు రాజా బహుకరించిన చిత్రాలను బల్లపై ఉంచుతూ బాధగా చూశాడు రాజా. నేను గౌరవంగా సంతోషంగా ఇచ్చాను, కానీ ఎటువంటి ఉద్దేశాలు లేవు శాంతి. ఉన్నా అది గౌరవమే కానీ నీచభావాలు మాత్రం కావు. మీ దగ్గర ఉండగల యోగ్యత వాటికి లేదనుకుంటే వాటిని పరిత్యజించండి. నా మీద గౌరవంతో మన స్నేహానికి గుర్తుగా ఉంచితే మాత్రం ఎంతైనా ఆనందిస్తాను అన్నాడు. శాంతి మాట్లాడలేదు. రాజా అన్నాడు, బలవంతమేమీ లేదు శాంతి, మీరంతగా వద్దనుకుంటే తీసుకుంటాను. కానీ చూడండి, ఎన్నో అనుకుంటాం, అన్నీ జరగవు. వాటి గురించి అతిగా ఆలోచించి విపరీతార్థాలు తీసుకోకూడదు. సూక్ష్మంగా చూస్తే నాకు శ్రీహరికి ఎటువంటి స్నేహమో మీకు నాకు కూడా అటువంటి స్నేహమే ఎందుకుండకూడదు. జీవన సాగరంలో అనేక రాగస్రవంతులు వచ్చి కలుస్తాయి. ఆ స్రవంతులు నిర్మల మధురస పూరితమైతే సాగర హృదయం ఆనందపూరితమవుతుంది, కానీ బురద నీరును చూసి సంతోషించదు. ఈ మన స్నేహఘట్టం ఆయుష్ అత్యల్పమే అయినా చిరమధుర స్మరణీయం ఎందుకు కాకూడదు అన్నాడు. శాంతి అప్పుడు మాట్లాడలేదు, కానీ ఆ చిత్రాలను తీసి తిరిగి మౌనంగా బ్యాగ్లో ఉంచింది. మనస్ఫూర్తిగా తీసుకున్నారా అడిగాడు రాజా. నవ్వింది శాంతి హృదయపూర్వకంగా అంటూ, అయితే ఉంచండి. లేచి లోపలికి వెళ్ళాడు రాజా. వస్తూ మరొక చిత్రం అందించాడు శాంతికి. ఆతృతగా కవరు తొలగించి చూసింది. ముఖంలో భావాలు మారనివ్వకుండా రాజా వైపు చూసింది. అతడు ప్రయత్నపూర్వకంగా నవ్వాడు. మనం శాంతినికేతన్ వెళ్ళిన నాటి మీ రూపం నా మనస్సులో హత్తుకుపోయింది, తిరిగి వచ్చిన రాత్రే చిత్రించాను అంటూ వెళ్ళి కిటికీ దగ్గర నిల్చున్నాడు. ఒకరి భావావేశాలు ఒకరు తిలికించరాదనే అతడలా దూరంగా వెళ్ళిపోయాడని గ్రహించింది శాంతి. ఆ చిత్రం ఇవ్వటంలో అతడి ఉద్దేశమేమిటో బోధపడుతూనే ఉంది. అతడి పవిత్ర హృదయ నివేదన గర్భితమై ఉంది ఆ చిత్రాల బహుకరణలో. ఆ నివేదన నందుకోగల స్థితిలో తన హృదయం లేదు. ఫలితంగా అతడి హృదయంలో అశాంతి ఏర్పడుతుందనడానికి సందేహం లేదు. ఆ అశాంతి నంచగల శక్తి లేదు, అవసరము లేదు తనకు. కానీ దానిని స్వీకరించి తాత్కాలికోపశమనం కల్పించడం కనీస ధర్మం ఆలోచిస్తూ మెల్లగా అది కూడా భద్రపరిచింది. అలా మౌనంగా కొంతసేపు గడిచింది. అంతలో శ్రీహరి వచ్చాడు. అతన్ని చూసి రాజా కిటికీ దగ్గర నుండి వచ్చి కూర్చున్నాడు. తల వాల్చి కూర్చున్న శాంతి వెళ్దామా అన్నయ్యా అడిగింది. మాట్లాడావా రాజాతో? శాంతి సమాధానం ఇవ్వలేదు. శ్రీహరి జవాబు ఆశించలేదు కూడా. రాజా కూల్ డ్రింక్స్ కలిపి ఇచ్చాడు. మౌనంగా స్వీకరించారు. సంభాషణ సాగడం లేదు. శ్రీహరి ఎంతకు కదలకపోవడంతో అతడు బహుశా రాజాతో ఏదో అవసరంగా మాట్లాడాలనుకుంటున్నాడని భావించిన శాంతి మెల్లగా లేచి వరండాలోకి వెళ్ళింది. పూల మొక్కలు చూస్తూ స్తంభాన్నానుకుని నిల్చుంది. అప్రయత్నంగా లోపల జరిగే సంభాషణ ఆమె చెవులను తాకింది. ఏమంటుంది శాంతి అడిగాడు శ్రీహరి. వెళ్తున్నానని చెప్పింది. అంతేనా, నువ్వేమీ కదపలేదా? ఆ ఆశతోనే నేను వెళ్ళిపోయాను. ఎందుకిష్టం లేదో అడగలేదా నువ్వు? లేదు శ్రీహరి, క్షమించు, నీ ఉద్దేశం గ్రహించాను. నీకు నాపై గల ప్రేమ గౌరవాలు మర్చిపోలేను. కానీ శాంతి మనస్సు శిరీష కుసుమ కోమలం, ఆమెను అనవసర వాదాలతో నొప్పించలేను. మనమేదో ఆశపడ్డాం, భగవంతుడు అనుకూలించలేదు అన్నాడు. నీరసంగా మూలిగాడు శ్రీహరి. మరైతే వెళ్తాం, మళ్ళీ వారానికి వచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఆగు, నేను కూడా వస్తాను అన్నాడు రాజా. నువ్వా? శ్రీహరి గొంతు
ఆశ్చర్యంగా పలికింది. వద్దు రాజా, ఇక్కడికి నిన్ను చిన్నబుచ్చినది చాలు. మరీ వద్దు, నువ్వు శ్రమపడకు అన్నాడు. శ్రీహరి భుజం తట్టాడు రాజా. ఏమిటోయ్, ఇది ఫలితమెలా ఉన్నా మన స్నేహం పాడవకూడదని నువ్వేగా అన్నావు. ఈ మధ్య జరిగింది మర్చిపో, మనం ఎప్పుడూ స్నేహితులమే అన్నాడు. సరే నీ ఇష్టం, నీలాంటి వ్యక్తితో బంధుత్వం కలుపుకోలేకపోతున్నాను, బాధ ధ్వనించింది శ్రీహరి గొంతులో. రాజా సత్ప్రవర్తనకు కలుపుగోలుతనానికి బలరామయ్య లక్ష్మీదేవమ్మ ముగ్ధులు కావడం కంటే అతడిని తమవాడిగా చేసుకోలేకపోయామని మూగగా బాధపడ్డారు. సాయంకాలం ట్రైన్ ఎక్కే వరకు వారితోనే ఉండిపోయాడు రాజా. ముభావంగా ఉన్న శ్రీహరిని అనేక విధాలుగా సంతోషపెట్టాలని చూశాడు. వెళ్లే ముందు పద్మతో, నమస్కారం అక్కగారు, తిరిగి చాలా రోజులకు కలుసుకుంటామేమో అన్నాడు. పద్మ హృదయం కలుక్కుమంది, శాంతి చాలా ముర్కురాలనిపించింది. అంతటి ఉత్తముడిని అల్లుడుగా పొందలేకపోయాననే బాధ లక్ష్మీదేవి వదనంలో ప్రస్ఫుటమైంది. బలరామయ్య ఏ భావమూ ప్రదర్శించకుండా గంభీరంగా ఉండిపోయాడు. కదిలిపోయే రైలు నుంచి నమస్తే అంది శాంతి రాజానుద్దేశించి. నమస్తే నిర్మల వదనంతో మర్యాదగా తిరిగి రెండు చేతులు జోడించాడు రాజా. శాంతివనంలో అడుగుపెట్టిన శాంతి సర్వం మర్చిపోయి శాంతి నిలయంలో గదుల వెంబడి శాంతివనంలో చెట్ల నీడను పరుగుబెట్టి ఆడుతూ పాడుతూ పరవశించిపోయింది. నదీ విహారాలలో తన్మయమైపోయింది. తన శాంతినికేతన్ ప్రయాణానికి అన్నీ సర్దుకోసాగింది. బట్టలు సర్దుకునేటప్పుడు ఆ గులాబీ రంగు షిఫాన్ చీర చూడగానే 4 రోజుల నుండి మరపు తగిలిన రాజా స్మృతిపథంలో మేల్కొన్నాడు. తెల్లటి దుస్తులు ధరించినప్పుడల్లా శాంతినికేతన్ వెళ్లడమో రాజా హాస్యాలు గుర్తుకు వస్తాయి. తన గదిలో కూర్చుని సూర్యోదయ సూర్యాస్తమయాలను తిలకించుతోంటే ఎందుకో రాజా విగ్రహం పదే పదే కళ్ళెదుట నిలిచేది. 2-3 నెలలు సన్నిహితంగా ఉండడం వల్ల అని సరిపెట్టుకుంది. రాధాకృష్ణుల చిత్రం చూసినప్పుడల్లా దానికి వన్నెలు తీర్చిదిద్దిన రాజా నేత్రాలలో నాట్యమాడేవాడు. ఆ రాధామాధవ చిత్రాన్ని ఇక్కడుంచేయమ్మా అంది తల్లి అన్నీ సర్దుకుంటూ ఉన్న శాంతిని. అలాగే అనబోయిన శాంతి తిరిగి మాట వెనక్కి తీసుకుంది. ఎందుకో రాజాదిద్దిన రాధామాధవుల్ని, రాజాతో పరిచయం చేసిన రాధామాధవుల్ని ప్రత్యేకంగా తన దగ్గరే పదిలపరుచుకోవాలనిపించింది. ఇదివరకు వేసిన కొన్ని బొమ్మలుంచేస్తున్నానమ్మా, రాధామాధవుల్ని నేను తీసుకుపోతున్నాను అంది. తల్లి మరి మాట్లాడలేదు. ఒకరోజు శ్రీహరితో పట్నం వెళ్ళి కావలసిన దుస్తులు జోళ్లు అన్నీ కొనుక్కు తెచ్చుకుంది. మర్నాడే ప్రయాణం. ఆ సాయంత్రం తల్లి వదిన ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుతున్నారు. శ్రీహరి ముభావంగా ఒకచోట కూర్చున్నాడు. శాంతి యువతలకు వచ్చి తోటలో తిరుగాడసాగింది. తనకిష్టమైన శాంతి వృక్షాల వద్ద పరధ్యానంగా కూర్చుని ఉన్నాడు బలరామయ్య. మెల్లగా దగ్గరకు వెళ్ళి కూర్చుంది శాంతి. అన్నీ సర్దుకున్నావా అమ్మా అన్నాడు శాంతి వైపు తిరిగి. తల ఊపింది శాంతి. క్రమంగా మాటల సందడిలో చీకటి పడింది. అక్కడికి వెళ్ళాక 2 రోజులకో ఉత్తరం రాయాలమ్మా, వ్రాయగలవా? అతడెంత దిగులుగా అడిగాడో అంత ఉత్సాహంగా చెప్పింది శాంతి. మీరు కావాలంటే రోజుకో ఉత్తరం రాస్తానన్నా. బలరామయ్య మాట్లాడలేదు. మళ్ళీ కాసేపటికి అన్నాడు, చూడు శాంతి, ఈ కొబ్బరి ఈ పారిజాతము నువ్వు పుట్టినప్పుడే పుట్టాయి, మీరు 3 కవలలు అని శాంతి దిశ చూస్తూ చెప్పాడు. అందరికీ తెలిసిన ఆ అతి పాత విషయం క్రొత్తదిగా తండ్రి తనకెందుకు చెబుతున్నాడో తెలియక శాంతి ఆ 2 చెట్లను పరీక్షగా చూసింది. కొబ్బరి చెట్టు నిండా కాయలు ముదిరి పసుపు వెన్నెకు తిరుగుతున్నాయి గెలలు. మళ్ళీ క్రొత్త వెన్ను వేస్తున్నాయి. వీటిని చెట్టు నుండి విడదీసి ఏ విదేశీయుడికో చూపిస్తే అందమైన దంతం తయారీ అనుకుంటాడు, కానీ వృక్ష సంబంధమని నమ్మడు. కొద్ది దూరంలో పారిజాతం విరబూసి ఉన్నది. తండ్రి ఎదలో భావం చూచాయిగా అర్థమైంది శాంతికి. అయితే నా మాట కాదనలేక అంగీకరించావా నాన్న, నన్ను మనస్ఫూర్తిగా పంపటం లేదా మీరు? తండ్రి ముఖంలోకి చూస్తూ మందస్వరంతో అడిగింది. నీరసంగా నవ్వాడు బలరామయ్య. ఆ ప్రశ్నకసలు ఆస్కారం లేదమ్మా, నా జీవితంలో శాంతి సృష్టించటానికే నువ్వు పుట్టావు, నీ కోరిక తీర్చడానికే ఈ తండ్రి. నీ అభిప్రాయాలను వ్యాఖ్యానించటం కానీ నీ కోరికలకు ఆటంకం కలిగించటం కానీ ఈ తండ్రి చెయ్యడమ్మా అన్నాడు కూతురు తల నిమురుతూ. గొంతులో ఎక్కడో విషాదం ధ్వనించింది. ఆ తండ్రి కూతుళ్ళ అపూర్వ సంబంధాన్ని ఆశీర్వదిస్తున్నట్లు పారిజాతం మీద పూలు వర్షించింది. లేచి మెల్లగా నదివైపు నడక సాగించారు. ఆషాఢమాసం నది వరదతో పరవళ్ళు త్రొక్కుతోంది.
రెండు రోజుల నుండి వాహనం లేకపోవడం వల్ల నదీ తీరంలో ఇసుక పొడిపొడిగానే ఉంది. గట్టు వెంబడే చాలా దూరం నడిచి ఒకచోట కూర్చున్నారు. పగలంతా చేపల వేట సాగించి జాలరులు గృహోన్ముఖులయ్యారు. నదిలో 4-5 పడవలు ప్రయాణం చేస్తున్నాయి. తీరస్థంగా లంగరు వేసి ఆపిన ఒక పడవలోని స్త్రీ వంట చేస్తోంది. సరంగు హాయిగా చుట్ట కాల్చుకుంటూ పల్లెపదం అందుకున్నాడు. నదిలో తేలుతున్న పడవపై నిశ్చింతగా పడుకుని ఆకాశంలోకి చూస్తూ పాడుకోగల అదృష్టవంతుడు. ఈ జీవికి గల తృప్తి ఇంకెవరికైనా ఉంటుందా జీవితంలో? అలా నదిలో ఒక్కెత్తెను పడవ నడుపుకుంటూ రాత్రింబవళ్ళు ఉండిపోగలిగితే శాంతి మధురభావాలు ఆ పడవ మనిషి భార్య గొంతు కంచుగంటలా పలకడంతో చెదిరిపోయాయి. ఏటిసేద్దారి మావా, మరి రేపు యజమాని వస్తాడు కదా? ఏటే రంగి, పరాగ్గా అడిగాడు సరంగు. రాబడి సూత్తే దమ్మిడీ మిగల్లేదు. రేపు యజమాని అప్పు తీర్చమని వచ్చి నిల్చుంటాడు. ఏటిసేత్తావని అడుగుతున్నాను, నొక్కి నొక్కి పలుకుతూ విసుగ్గా అరిచింది రంగి. చుట్ట విసిరేసి లేచి కూర్చున్నాడు సరంగు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా పొట్టకూటికే సాలటం లేదు. 200 అప్పు ఎట్టదీర్చేదో పాలుపోవడం లేదు. ఏం చేయను, వస్తాడు నిట్టూరమాడిపోతాడు. దరిద్రపు జలమలు, ఏటికి పుట్టించినాడో భగవంతుడు. వింటున్న శాంతికి కంపరమెత్తింది. ఇక వెళ్దాం నాన్న అంటూ నిల్చుంది. అప్పుడే దర్శనమిచ్చిన తదయచంద్రుణ్ణి చూస్తూ, అంతలో రంగి దృష్టి శాంతి మీద పడింది. ముట్టుకుంటే కందిపోయేట్టున్న పసిమిచ్చాయ, గాలి వీస్తే ఎగిరిపోయేట్టున్న నాజూకు తనూ వల్లరి, అందుకు తగినట్లున్న అపురూపమైన దుస్తులు నగలు రెప్పార్పకుండా చూసింది. ఎంత అదృష్టమంతురాలు అనుకుంటున్నాయి ఆ చూపులు. ఆ భావం పసిగట్టిన శాంతి నిర్లిప్తంగా నవ్వుకుంది. దూరపు కొండలు అనుకుని తండ్రి కూతుళ్ళు గృహోన్ముఖులయ్యారు. నలుదెసలా చీకట్లు ముసురుకున్నాయి. తదియచంద్రుడు మెల్లగా ఆకాశంలో ఎగబ్రాకుతున్నాడు. శాంతివనం చేరేసరికి రాత్రి 7 వారింటికి రాగానే అందరూ భోజనాలకు కూర్చున్నారు. వాతావరణం చాలా స్తబ్దంగా ఉంది. బలరామయ్య అన్నాడు శ్రీహరితో, 2 శాంతిని చూసి వస్తుండబ్బాయ్, తరచూ ఉత్తరాలు రాస్తుండు అని. అలాగే నాన్న, కానీ తరచూ తన దగ్గరకు రావడం శాంతికి ఇష్టం ఉంటుందో లేదో. అన్నం కలుపుతున్న శాంతి చటుక్కున తలెత్తింది. అదేమన్నయ్యా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు అంది. నిష్ఠూరం కాదే, ఇక్కడేదో ప్రశాంతత లోపించినట్లు నువ్వు మా అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నావు. నాన్న లోపల ఎంత బాధపడుతున్నారో అనైనా ఆలోచించావా? అటువంటి నీకు మరి నేను అస్తమాను రావడం ఇష్టం ఉంటుందా? శాంతి ఏదో అనే లోపల బలరామయ్య తీవ్రంగా కొడుకును మందలించాడు. కట్టిపెట్టరా అధిక ప్రసంగం నువ్వును, నేను మనస్ఫూర్తిగా పంపుతున్నాను, నాకే బెంగా లేదు. అంతటితో సంభాషణ ఆగిపోయింది. స్టేషన్కు వచ్చి సాగనంపుతున్న తల్లి మరీ మరీ కళ్ళు తుడుచుకుంది. అక్కడికి వెళ్ళాక అయినా తీరిగ్గా ఆలోచించుకోమ్మా, నీలో మార్పు కలిగితే సిగ్గుపడకు, ఉత్తరం రాయి వచ్చేయి, కాస్త కన్ను విప్పి లోకం తీరు అర్థం చేసుకో. రైలు కదిలిపోతుంటే బలరామయ్య నేత్రాలలో కూడా బాష్ప బిందువులు ఉదయించటం శాంతి చూసింది. క్షణకాలం హృదయం కలుక్కుమంది. రైలు పరుగులు తీసింది. దృశ్యాలు మారిపోయాయి. పచ్చని పొలాలు, నిండుగా నిలిచిన చెట్లు, పంట కాలువలు ఆమె కళాహృదయ నేత్రాలను ఆకర్షించి తమ వైపు త్రిప్పుకున్నాయి. శ్రీహరి అన్నయ్యకి కోపం వచ్చిందని, తనతో సరిగ్గా మాట్లాడడని, మళ్ళీ తనకు దారిలో ఏదైనా బోధింప చూస్తాడని తలపోసింది. కానీ ఆ 3 అభిప్రాయాలలో ఒక్కటి కూడా నిజం కాలేదు. ఎప్పట్లాగే శ్రీహరి చాలా సరదాగా వాత్సల్యపూర్వకంగా ప్రవర్తించాడు. చిన్ననాటి నుండి కూడా శాంతికి తనకంటే 2 మాత్రమే పెద్ద అయిన నారాయణ దగ్గర కంటే 7 పెద్ద అయిన పెద్దన్నయ్య శ్రీహరి దగ్గరే ఎక్కువ చనువు. ఆ ప్రేమాదరణలు ఈ సంఘటనల వల్ల కొంచెం తొణుకుతాయని శాంతి భయపడింది. కానీ అలా జరగలేదు. హౌరా స్టేషన్లో ట్రైన్ దిగుతుండగా రాజా నవ్వుతూ స్వాగతమిచ్చాడు. కానీ అతడిని చూస్తుండగానే శాంతి, శ్రీహరి చాలా ఆశ్చర్యపోయారు. అలాగైపోయావేమిటి రాజా, ఏమైనా సుస్తి చేసిందా? నాకు రాయలేదేం అని అడిగాడు శ్రీహరి ఆశ్చర్యంగా ఆతృతగా. అబ్బే లేదే, ఎలాగున్నాను? ఆశ్చర్యంగా తిరిగి ప్రశ్నించాడు రాజా. చాలా చిక్కారు అంది శాంతి సాలోచనగా చూస్తూ. 10 చూస్తే ఎలాగనిపిస్తుందేమో బలవంతంగా నవ్వాడు రాజా. శ్రీహరి పరీక్షగా చూడటం మినహా ఇంకేం మాట్లాడలేదు. కారణం అతడికి తెలుసు. శాంతిని శాంతినికేతన్లో చేర్చడానికి శ్రీహరితో పాటు రాజా కూడా వెళ్ళాడు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ ముందే జరిగిపోయాయి.
పూర్వంలాగే రాజా ఏమీ జరిగినట్లే చాలా కలుపుగోలతనంగా తిరగటం చూసిన అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇద్దరూ గ్రహించారు, రాజాలో పూర్వపు చలాకీతనం, హాస్యం మాయమై ఒక విధమైన గాంభీర్యం అతడిని ఆవరించిందని. చాలా తూచి తూచి మాట్లాడుతున్నాడు. కూడా కూడా తిరగడమే కానీ శాంతితో ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడడు. కానీ అతడి సౌందర్యాన్ని ఇనుమడింపచేసి వ్యక్తులను ఆకర్షించే ఆ స్నిగ్ధ చిరుదరహాసం మాత్రం పెదవులపై ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. శాంతిని విడిచి వచ్చే ముందు రాజా శాంతి చేతికొక పుస్తకం అందించాడు. శ్రీహరి చూస్తూనే ఉన్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఏమాత్రం సంకోచం లేకుండా అందుకుంది శాంతి. ఫేర్వెల్ మై ఫ్రెండ్, త్రిప్పి చూస్తూ ఇందులో మీరేం రాయలేదేం అని అడిగింది. నీరసంగా నవ్వాడు రాజా. అది మర్చిపోయే ఘట్టమైతే వ్రాయవలసిన అవసరం ఉంటుంది, కానీ ఈ సంఘటన సందర్భాలను మనమెవ్వరూ మర్చిపోలేం, సెలవు అన్నాడు. అన్నయ్య మెల్లగా పలకరించింది శాంతి. ఏమిటి అడిగాడు శ్రీహరి. మీ అందరినీ నొప్పిస్తున్నట్లు నాకు తెలుసు, కానీ క్షమించాలి అంది మెల్లగా. లేదు శాంతి, ప్రేమగా చెల్లెలి తల నిమిరాడు. పెద్దవాళ్ళం ఏదో ఆశపడ్డాం అంతే, నీ మీద కోపం లేదు. నీ అభిప్రాయాలు నీవి, మనసులో ఏం పెట్టుకోకు, మళ్ళీ ఆదివారం వస్తాన్లే అంటూ సాగిపోయాడు. వెళ్ళిపోతున్న ఆ ఇద్దరినీ చూస్తూ నిలిచిన శాంతి నేత్రాలలో ముత్యాల వంటి రెండు బాష్పకణాలు నిలిచి మెల్లమెల్లగా జారిపోయాయి. రాత్రి హాస్టల్లో పడుకొని ఆ నవల ఆద్యంతం కుతూహలంగా చదివింది శాంతి. శేషేర్ కవిత అనే ఠాగూర్ బెంగాలీ నవలకు ఆంగ్ల అనువాదం అది. లావణ్య అనే విద్యావతి, అమిత్రాయ్ అనే బారిస్టర్ భగ్న ప్రణయగాథ, ఇద్దరి మధుర మంజుల ప్రేమకు పాఠకుని హృదయం ఎంత ఆనందంగా నాట్యం చేస్తుందో. అటు పిమ్మట ఆ ప్రేమ భగ్నమైనాక ఆ యువతీ యువకుల హృదయం మదన చిత్రీకరణ అంత కదిలించి వేస్తుంది. ఇద్దరూ స్నేహంగానే విడిపోతారు. తమ తమ స్వభావ వైరుధ్యం గుర్తిస్తారు. షిల్లాంగ్ కొండలపై కారు ప్రమాదంతో నాంది గీతాలాపన జరిగిన ఆ విశిష్ట స్నేహ పరిచయాలకు మృదువైన మంగళగీతంతో భరతవాక్యం పలుకుతారు. ఎందుకో శాంతి మనస్సు చాలా బాధపడింది. రాజా హృదయవేదన అంతా అందులో ఇమిడి ఉన్నట్టు తోచింది. మాటలతో చెప్పకుండా తన మూగ బాధనంతను తద్వారా తెలియపరిచాడనుకున్న హృదయం జాలితో కరిగిపోయింది. కానీ ఏం చేయగలదు, తనకు వివాహంపై కోరిక లేదు. ఎందుకో అటువంటి ఆలోచనలే జుగుప్సాకరంగా ఉంటాయి. మర్నాడు మనోరమ అనే అమ్మాయితో పరిచయమైంది శాంతికి. మనోరమ కూడా ఆంధ్ర యువతే. ఆమె కళా విభాగంలో నృత్య సంగీతాలు అభ్యసిస్తుంది. శాంతి మనోరమ కలిసి మళ్ళీ విశ్వభారతి అంతా తిరిగి చూశారు. శాంతినికేతనంలో ఆ పరిసరాలలో ఉన్న సుందర ప్రకృతిలో తనంతానే మరిచింది శాంతి. ఆమె అంతరంగమంతా అనిర్వచనీయమైన ఆనందంతో చిందులు వేసింది. శాంతినికేతనంలో విద్యను అభ్యసిస్తోన్న తన జన్మ చరితార్థమైందని మురిసింది. వేకు అనే ప్రార్థనా గీతాలతో నిద్రలేపడం, మౌన ప్రార్థన, విద్యాభ్యాసం, తిరిగి ప్రార్థనా గీతాలతోనే దినచర్య ముగింపు. ఎంత ప్రత్యేకమైనది ఈ విద్యాభ్యాసం, ఎంత ఆనందమైనది ఈ దినచర్య. రవీంద్రుని జీవిత కాలంలో ఇంకా చాలా బాగుండేదట, అసలైన గురుకులంగా భాషించిందట. ఇప్పుడు అక్కడ కూడా అక్కడక్కడా నవ్య నాగరికత చిహ్నాలు గోచరిస్తున్నాయి. కాలానుగుణమైన మార్పులు తప్పవు మరి. శ్రీహరి, పిలుపు ఉన్న శ్రీహరి తలెత్తి చూశాడు. రాజా, ఏం ఆదివారం కూడా రావడానికి తీరిక లేకుండా ఉందా? భుజంపై చరుస్తూ వచ్చి దగ్గర కూర్చున్నాడు రాజా. తీరిక లేక కాదు రాజా, నసుగుతూ ఊరుకున్నాడు శ్రీహరి. కొద్దిసేపు నిశ్శబ్దం తాండవించింది. గంభీరంగా అన్నాడు రాజా, ఇందువల్ల మన స్నేహం దెబ్బతినకూడదన్న నువ్వే ఇలాగైపోయావేమిటి శ్రీహరి? అయిందేదో అయిపోయింది, ఇక మర్చిపో అన్నాడు. శ్రీహరి ఏం మాట్లాడలేదు. అంతరంగం ఎంతగా బాధాసాగరంలో మునకలు వేస్తున్నా స్థిర సహిష్ణుతతో వెలుగొందే రాజా గంభీరవదనాన్ని తేరిచూడలేకపోయాడు. నాన్నగారు కులాసా? అక్కగారి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా అన్నాడు తిరిగి రాజా. ఆ ఏమిటి శ్రీహరి అంత బాధ, నాతో చెప్పవు, లేక నా మీదేమైనా కోపమా అన్నాడు. లేదు రాజా లేదు, నొచ్చుకున్నాడు శ్రీహరి. నీ మీద కోపం ఎందుకు? ఏమిటో శాంతి విషయమే నాకు చాలా విచారంగా ఉంటోంది. చూస్తూ చూస్తూ ఏమీ అనలేము, దాని పెంకితనం అలా సాగుతోంది. ఆ జీవితానికి అర్థమేమి ఉంటుంది చెప్పు అన్నాడు. కొద్దిసేపటికి అన్నాడు రాజా, మరీ అంత విచారించవలసిన విషయం కాదు శ్రీహరి, మెల్లగా కాలమే తీసుకురావాలి ఆ మార్పు ఆమెలో.
దైవం దయతలిచితే బహుశా అక్కడే తన అభిప్రాయాలకు తగిన వరుడిని పొందగలదు అన్నాడు. రాజా, దెబ్బతిన్నట్టు అరిచాడు శ్రీహరి. అలా జరుగుతుందంటావా? అదే నిజమైతే శాంతినిప్పుడే తీసుకొచ్చేస్తాను అక్కడి నుండి. ఆ మార్పు కాదు నాకు కావలసింది. అది కాదయ్యా నేను కోరేది, బాధగా అన్నాడు శ్రీహరి. తెలుసు, రాజా కూడా బాధపడ్డాడు. నవ్వలేక నవ్వాడు. మన ఆశలు ఒక విధంగా ఉంటాయి, దైవ నిర్ణయం ఒక విధంగా ఉంటుంది, సరిపెట్టుకోక తప్పదు అన్నాడు రాజా. ఇంతకు నువ్వు హోటల్ భోజనమేనా? మాట మార్చాడు రాజా. కాక, వేరే గతేముంది? తిరిగి కొంతసేపు మౌనం రాజ్యం చేసింది. నాదో చిన్న ప్రార్థన శ్రీహరి, తీర్చగలవా? నిట్టూర్చాడు శ్రీహరి. ఇతరులతో ప్రమేయం లేకుండా చేతిలో పనైతే తప్పక తీర్చగలను రాజా. అంతకంటే సంతోషం నాకింకొకటి ఉండదు. అడుగు ఏమిటో అన్నాడు శ్రీహరి. మళ్ళీ మాట తిరగకూడదు సుమా. ఒకసారి అలా జరిగి నిన్ను బాధించడము అయిందిగా, తిరిగి అటువంటి పరిస్థితులు రాకూడదు. అందుకే ఒక్క నాకు సంబంధించినదైతేనే అడగమన్నాను అన్నాడు. ఈ ఇల్లు వదిలేసి నా దగ్గరకొచ్చేయి. నాకు వంట మనిషి, నౌకర్లు ఉన్నారు. ఏ లోటు ఉండదు. మళ్ళీ అక్కగారు వచ్చాక కావాలంటే వేరే ఉందివుగాని అన్నాడు. నిర్ఘాంతపోయాడు శ్రీహరి. ఇదేం కోరిక రాజా? రాజా మాట్లాడలేదు. నాకేం ఇబ్బందిగా లేదు. బహుశా ఒకటి రెండు నెలల్లో పద్మ వచ్చేస్తుంది. ఎందుకు చెప్పు ఈ మార్పులన్నీ? అప్పుడు మళ్ళీ ఇల్లు దొరకడం కూడా కష్టమవుతుంది అన్నాడు. పోనీలే, నువ్వు తీర్చగలిగితేనే. కలిసి ఉందామని సరదా పడ్డాను, తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరతతో అన్నాడు. కానీ శ్రీహరికి తెలుసు ఆ నిష్ఠూరత వెనుక దాగి ఉన్న సత్యం. తాను ఒంటరిగా ఉండి ఇలా రకరకాల విచారాలతో బాధపడుతున్నాడని రాజా ఆ ఉపాయం ఆలోచించాడన్నమాట. కానీ పోల్చి చూస్తే అతడి బాధలో తనదిన్నో వంతు. సరే, ముందే కాళ్లకు బంధం వేసి అడిగావు కదా, ఇక కానిదేముంది, అలాగే చేద్దాం. ఇటువంటి స్నేహితుడున్నందుకు ఎంతైనా గర్విస్తున్నాను అన్నాడు శ్రీహరి. రాజా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.